సో డ్రాయింగ్కి సంబంధించి నేను యానిమేషన్లో పనిచేస్తున్న రోజుల్లో ఒక గురువు గారు ఒక చిన్న చిట్కా చెప్పారనమాట అర్థం చేసుకోవడానికి. ఇక్కడ ఒక కంప్లీట్ ప్రొఫెషనల్ వేలో ఆర్ట్ నేర్చుకునే ప్రక్రియ ఒక శాస్త్రం, మనం దాన్ని చర్చించలేము. దాన్ని ఖచ్చితంగా ఒక గురుముఖత నేర్చుకోవాల్సిందే, పర్స్పెక్టివ్ కానీ లేకపోతే అనాటమీ కానీ లేకపోతే పోర్ట్రేట్ స్టడీ కానీ లేకపోతే ఆబ్జెక్ట్ డ్రాయింగ్ స్టడీ కానీ స్టిల్ లైఫ్ కానీ వాటర్ కలర్స్ కానీ యాక్రిలిక్ కానీ డ్రై పేస్టిల్స్ లేకపోతే స్కెచింగ్ ఇట్లాంటివన్నీ కూడా ర్యాపిడ్ స్కెచింగ్. సో అవన్నీ మనం చర్చించలేము. ఈరోజు ఒక చిన్న ప్రయోగం చెప్తా చూడండి. సో ఇప్పుడు ఈ కప్పు ఉంది, మన ఇంట్లో ఇట్లాంటి కప్స్ ఉన్నాయి కదా. సో ఈ కప్పుకి నేను కళ్ళు పెట్టారు ఇట్లా, తర్వాత ముక్కు పెట్టాను, తర్వాత ఇలా ఒక పెట్టాను. ఇప్పుడు చూడండి, ఈ కప్పు స్ట్రేట్గా పెట్టినప్పుడు ఈ కొండకి ఇంకో కొండ తగిలిస్తే చెవు అవుతుంది, తర్వాత దానిపైన ఇట్లా సర్కిల్ వేస్తే హెడ్ అవుతుంది. ఇప్పుడు ఇదే ఇట్లా ఎదురుగా పెట్టుకొని డ్రా చేయాలి. ఇప్పుడు ఇది స్ట్రైట్ ఫేస్ అనమాట. మనకి ఇలా చూస్తే కప్పు పైన చూసినట్టు, ఇలా చూస్తే కప్పు కిందికి చూసినట్టు, స్ట్రైట్ చూసినట్టు. సో ఇలా డ్రా చేయొచ్చు. సో ఐ జస్ట్ డెమాన్స్ట్రేట్. ఇట్లా ఓకే, ఇది స్ట్రేట్ ఫేస్. స్ట్రేట్. ఇప్పుడు ఇదే కప్పు ఇలా ఇలా కిందికి వంచాం అనుకోండి, కిందికి చూస్తున్నట్టు ఇది డ్రా చేస్తే ఇలా ఉంటుంది. సేమ్ మళ్ళీ అక్కడే ఉన్నాయి, అప్పుడు మనకి చెవులు ఎట్లా అనిపిస్తుంది సర్కిల్. నౌ లుకింగ్ డౌన్, ఇప్పుడు ఇదే కప్పు ఇలా అన్నాను అనుకోండి, పైకి చూసినట్టు, అప్పుడు ఈ భాగం మెడ అవుతుంది అన్నమాట, అప్పుడు హెడ్ అది చెవులు కింది వైపు వచ్చాయి. ఇప్పుడు అది కనుక డ్రా చేస్తే ఎట్లుంటుంది. దానికి ఇట్లా ఇదే కప్పు ఇలా సైడ్ తిరిగితే ఇలా ఉంటుంది సేమ్. సో కప్పు దానిపైన హెడ్ ఇట్లా వచ్చింది సేమ్, దానిలాగే ఆ కప్పు ఇలా తిరిగితే ఇలా ఉంటుంది. సో తర్వాత ఇప్పుడు ఒక రకరకాల యాంగిల్స్లో హెడ్ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇలా సైడ్ తల వంచి చూస్తున్నారు అనుకోండి, ఇప్పుడు ఈ ఫేసెస్కి దీన్నే మనం కొన్ని కొన్ని విషయాలు యాడ్ చేస్తే అది ఎట్లా మారిపోతుంది. దీనికి ఇట్లా అద్దలు పెట్టాము. ఇప్పుడు కార్టూన్ క్యారెక్టర్స్ ఇలా డ్రా చేస్తారన్నమాట. అంటే స్టడీ, ఇది బేసిక్ స్టడీ, ఇది డోంట్ టేక్ ఇట్ లిటరల్లీ బట్ యాజ్ అ స్టడీ. తర్వాత ఈ ఇప్పుడు ఇది ఇదే ఒక ఓల్డ్ మ్యాన్
ఇంట్లో చేసుకున్నాను. అంటే మనం స్ట్రక్చర్ మార్చట్లే, దానికి యాడ్ చేస్తూ పోతే ఇప్పుడు ఇది అమ్మాయి చేయాలనుకో. ఇదే ఒక క్యాబ్ పెట్టుకున్న వ్యక్తి. అంటే మన విషయం మార్చట్లేదు. సో లైఫ్ని అర్థం చేసుకోవాలంటే లైఫ్ ప్యాటర్న్ అర్థం చేసుకోవాలి తప్ప సూపర్ఫిషియల్గా. ఇప్పుడు మామూలుగా బొమ్మ ఏమంటే అందరు ఇట్లా వేస్తారు, ఇది తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద సర్కిల్, దాంట్లో ఉన్న ఓవెల్స్, ఆ తర్వాత దానికి ఉన్న చుక్కలు, తర్వాత దానికి ఉన్న చెవులు, దానికి ఉన్న కొండి, నువ్వు దానికి రకరకాల ఎమోషన్స్ జోడించుకోవచ్చు. హలో, ఒక్క 5 నిమిషాల్లో ఫోన్ చేస్తారా? 5 మినిట్స్. ఇట్లా. సో దాంతోపాటు నిన్న చెప్పిన బేసిక్స్ ఉన్నాయి, లైన్స్, ఓవెల్స్, సర్కిల్స్, అలాగే వర్టికల్ లైన్స్, అలాగే క్రాస్ లైన్స్, అలాగే ఆపోజిట్ క్రాస్ లైన్స్ అంటే స్లాషెస్, ఆ తర్వాత ఓవెల్స్, తర్వాత ఓవెల్స్, దాని తర్వాత కర్వ్స్, కర్వ్స్. సో ఆర్ట్ అనేది ఒక ఆట, ఆటగా చూడాలి, ఆర్ట్ని ఆటగా చూడాలి. దీన్ని కూడా మళ్ళీ ప్రొఫెషన్, కెరియర్ అట్లాంటి వాటిలో బంధించామనుకోండి, మనం అధ్యయనం చేసినప్పుడు స్ట్రెస్ వస్తుంది. సో ఎప్పటి నుంచో చెప్తున్నదే, కాలం, టైంలో బందీ కాకుండా, అంటే ఇంతకాలం చేశాను, 3 నెలలు చేశాను, 6 నెలలు చేశాను అని కాకుండా, ఊరికే సాధన చేస్తే ఒక ఎక్స్ట్రాడినరీ గ్రోత్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇది ఓన్లీ అండర్స్టాండింగ్ కోసం. నన్ను చాలామంది అడుగుతారు ఆర్ట్కి సంబంధించిన ఒక అవగాహన ఇవ్వచ్చు కదా మీరు అంటే, నాకు ఇవ్వాలని ఉంటుంది కానీ నిజంగా జీవితకాలం పర్సూ చేసే వాళ్ళు కావాలి, అప్పుడు దాన్ని మనం అద్భుతంగా షేర్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉన్న సర్కిల్స్ కూడా బేసికలీ హ్యూమన్ బీయింగ్స్. చూడు, చిన్న బాబు పైకి చూస్తున్నాడు, అంటే మనకు లాజిక్ తెలిసినప్పుడు కిందకి చూస్తున్నాడు, అది చాలా బాగా కన్వే అవుతుంది. సైడ్కి చూస్తున్నాడు, సో అర్థమైంది అనుకుంటా కాస్త. అంటే ఏదో ఇంటర్నెట్ అనే మాధ్యమం ఉంది కాబట్టి తోచింది ఏదో షేర్ చేస్తున్నా, తప్పు పిలించకండి. వీరైతే ఒక పేపర్ పెన్ను తీసుకొని, అంటే ప్రతిదీ తర్కించాల్సిన అవసరం లేదు. ఎప్పుడు నిజమైన తర్కం వస్తుంది? మనం ఎవరన్నా చెప్పింది ఆచరించినప్పుడు కదా దాని తర్కం తెలుసు. అంతవరకు ఓన్లీ సైకలాజికల్ రిలంలో ఏదో జరుగుతూ ఉంటుంది ఆట, దాన్ని పట్టించుకోకండి. సరేనా? బై బై, టేక్ కేర్. సో కప్పు, ఈ కప్పే హ్యూమన్ ఫేస్ అన్నది ఈరోజు నేను మీకు చెప్పిన ఒక చిన్న ఇంట్రెస్టింగ్ థింగ్. ఎంత బాగుంది కప్పులు, టా 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 టా. సరే మరి.